Hi, welcome back. Master of Computer Application అదే MCA. MCA కోర్సు ప్రస్తుత పరిస్థితుల్లో చదవటం వేస్టా? టైం అండ్ మనీ రెండు కూడా వేస్టేనా? MCA కోర్సు చేయడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేమా? మంచి ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోలేమా? MCA ప్రస్తుత పరిస్థితుల్లో MCA పరిస్థితి ఎలాగుంది? ఈ అన్ని విషయాల్ని ఈ వీడియో సమాధానం చెప్పబోతుంది. ఫ్రెండ్స్, మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, అస్సలు మర్చిపోవద్దు. దెన్ ఇవాళటి వెరీ ఇంట్రెస్టెడ్ ఎపిసోడ్ MCA మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చదవటం వేస్టా? నిజానికి MCA అనేది ఒక పీజీ కోర్సు. ఇది ఒక 18-20 సంవత్సరాల క్రితం ఈ కోర్సుని AICTE ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ కోర్సుని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది 3 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. కానీ 2020-21 అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే ఈ మొదలవబోతున్నటువంటి అకాడమిక్ ఇయర్ నుంచి, ఇది 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుగా మార్చడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి JNTU, KAHE యూనివర్సిటీలన్నీ కూడా ఈ కోర్సుని ప్రస్తుతానికి 2 ఇయర్స్గా చేయడం జరిగింది. నిజానికి ఇది ఈ అంటే ఇప్పుడు పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు అది 3 ఇయర్స్ కోర్సే. కానీ ఈ MCA కోర్సు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో 18-19 ఇయర్స్ బ్యాక్, ఇది 3 ఇయర్స్ కోర్సు. AICTE కోర్సుని 3 ఇయర్స్గా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2 ఇయర్స్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదువుకుంటారు, 1 ఇయర్ హ్యూమనిటీస్ చదువుకుంటారు అనేటటువంటి దానివల్ల విద్యార్థులకి నాలెడ్జ్ బాగా వస్తుందనే ఉద్దేశంతో ఈ కోర్సుని 3 ఇయర్స్కి డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ 2020-21 అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని 2 సంవత్సరాలకు కుదిస్తున్నారు. దాన్ని బట్టి సిలబస్లో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. దీన్ని పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు MCA కోర్సు చదవటం వలన మన లైఫ్ ఎలా ఉంటుంది? లైఫ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? ప్రస్తుతానికి మార్కెట్లో MCA చదివిన అభ్యర్థులకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి? ఎలాంటి వేతనాలు ఉంటున్నాయి? వాళ్ళ పరిస్థితి ఏంటి? MCA చేయడం మంచిదేనా అనేది ఈ వీడియోలో ఇక్కడ నుంచి మనల్ని మొదలు పెడతాం. MCA అనేది జనరల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. దీనికి ముందు మనం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఈ గ్రాడ్యుయేషన్లో BSc మ్యాథమెటిక్స్ కానీ, BSc కంప్యూటర్స్ కానీ చేసి ఉండాలి. అంటే ఇంకో భాషలో చెప్పాలంటే, ఇంకో విధంగా చెప్పాలంటే, MCA చేసేవాళ్ళు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మ్యాథమెటిక్స్గా ఒక సబ్జెక్టుగా చదివినటువంటి వాళ్ళు డిగ్రీలో ఏ కోర్సు చదివినప్పటికీ కూడా వీళ్ళు MCA చేయడానికి అర్హులే. ఓకే, ఈ విధంగా MCA కోర్సుకి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకే, డిగ్రీ ఏది చదివినప్పటికీ కూడా వీళ్ళు MCA చేయడానికి అర్హులు. అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. ఈ విధంగా MCAలో వివిధ సబ్జెక్ట్స్ చదివినటువంటి అభ్యర్థులు రావడం జరుగుతుంది. వాళ్ళు BSc చదివినా, BCom చదివినా, ఇంకోటి చదివినా వీళ్ళు MCAకి రావడం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ MCA ప్రోగ్రామ్ 3 ఇయర్స్ ప్రోగ్రామ్. ఓకే, ఇది స్ట్రక్చర్. ఇప్పుడు మనం వీటి యొక్క MCA చేయడం వల్ల ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? MCA చేయడం వల్ల బేసికల్లీగా 2 సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 2 సెక్టర్లో మొదటిది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అంటే సాఫ్ట్వేర్ వస్తుంది, అంటే మొత్తం ఐటీ ఇండస్ట్రీ. దాంట్లో సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి, హార్డ్వేర్ జాబ్స్ వస్తాయి, అన్నీ కూడా వస్తాయి. కాబట్టి సింపుల్గా మనం ఐటీ ఇండస్ట్రీ అంటాం. ఈ ఐటీ ఇండస్ట్రీతో పాటుగా రెండోది ఏంటంటే టీచింగ్ ఇండస్ట్రీ. 97% జాబ్స్ ఆర్ జనరేటింగ్ ఇన్ దిస్ 2 సెక్టర్స్ ఓన్లీ, ఇన్ దిస్ 2 ఫీల్డ్స్ ఓన్లీ. సో కాబట్టి మిగిలినటువంటి 3% అనేది మిస్లేనియస్. సో అవి గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు, లేక ఇతర సెక్టర్స్లో కూడా ఉండవచ్చు. కాబట్టి ఎక్కువ మంది ఈ MCA చదవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీలో, ఐటీ సెక్టర్లో సెట్ అవ్వడానికి MCA చేస్తూ ఉంటారు. అయితే ఈ MCA చేసినటువంటి అభ్యర్థులకి ఐటీ సెక్టర్, అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
సెక్టర్ వీళ్ళకి కావలసిన ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తుందా లేక ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులకి ఇస్తుందా అని మనం ఆలోచించినప్పుడు నిజానికి చూసినట్లయితే ప్రస్తుతం అంటే ఈ రోజు కాదు గత 5 సంవత్సరాల డేటా కనుక మనం చూసినట్లయితే సో ఒక గ్లోబల్ ఇన్ఫర్మేటిక్స్ అనేటటువంటి ఒక ఆన్లైన్ సర్వే మన ఇండియాలో ఒక సర్వే నిర్వహించింది దాని సారాంశం ఏంటంటే ప్రస్తుతం అంటే మళ్ళీ చెప్తున్నాను గత 6 సంవత్సరాల నుంచి డేటాని తీసుకొని ఈ సర్వే చెప్తుంది ఏంటంటే ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి సో కాబట్టి అంటే ఎందుకు తగ్గిపోతున్నాయి ఓకే ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి ఓకే సర్వే అయితే అది చెప్తుంది ఎందుకు తగ్గిపోతున్నాయి అన్న విషయం కూడా ఈ సర్వే చెప్పింది ఏంటంటే ముఖ్యంగా అది జనరల్ విషయం అందరికీ అర్థమయ్యేటటువంటి విషయం దాంట్లో పెద్ద లాజిక్ అనేది లేక బ్రహ్మరహస్యం అనేది ఏమీ లేదు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎంసీఏ చేసిన అభ్యర్థుల కన్నా ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకి ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇక్కడ ఇంజనీరింగ్ అంటే ఏంటి ఇంజనీరింగ్ అంటే బీటెక్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో బీటెక్ అయినా కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంటెక్ అయినా కావచ్చు ఈ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకి అవకాశాలు ఇస్తున్నాయి అయితే ఎందుకు ఇస్తున్నాయి ఇక్కడ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఎందుకు ఇస్తున్నాయి అంటే ఇక్కడ ఎంసీఏ చదివినటువంటి అభ్యర్థులు ఎంసీఏ గ్రూప్లోకి ఎంసీఏకి రావటం ఎంసీఏ ఆ త్రీ ఇయర్స్లో 2 ఇయర్సే కంప్యూటర్ లేక సాఫ్ట్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదువుతున్నారు ఇక 1 ఇయర్ ఏం చేస్తున్నారు వాళ్ళు హ్యూమనిటీస్ సబ్జెక్ట్స్ అనేవి చదువుతున్నారు అది అంతేకాకుండా వీళ్ళు డిఫరెంట్ డిగ్రీస్ నుంచి వస్తున్నారు బీకామ్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు బీబీఏ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బిఎస్సి మ్యాథమెటిక్స్ డిఫరెంట్ గ్రాడ్యుయేషన్స్ నుంచి ఈ ఎంసీఏకి వస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ అనేది డెప్త్ నాలెడ్జ్ అనేది లేకపోవటం అనేది ముఖ్యమైనటువంటి విషయం ఇక వీళ్ళకి అంటే ఇంజనీరింగ్ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి నాలెడ్జ్ అనేది తక్కువగా ఉండటం ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ అనేది తక్కువగా ఉండటం ఎందుకు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం చూడండి ఒక బీకామ్ చేసిన ఒక స్టూడెంట్ చూసుకుందాం ఒక ఎక్స్ అనేటటువంటి స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఆ తర్వాత బీకామ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎంసీఏ చేయవచ్చు ఎంసీఏకి వచ్చిన తర్వాత ఈ ఎంసీఏ చేసిన తర్వాత సో అతనికి నాలెడ్జ్ ఏముంటుంది ఎంసీఏలో 2 ఇయర్స్ నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్ ఆ సబ్జెక్ట్స్లో కూడా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో చదువుతాడు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో పాస్ అవుతాడు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుంది అని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వాదన వాళ్ళ యొక్క అభిప్రాయం దేంతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళని ఇంజనీరింగ్ వాళ్ళతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఒక ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి స్టూడెంట్ని చూసినట్లయితే అంటే ఎంటెక్ చేసినటువంటి స్టూడెంట్ చూసినట్లయితే ఇంటర్ తర్వాత 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చదువుతాడు ఈ 4 ఇయర్స్లో 3.5 ఇయర్స్ కంప్యూటర్ లేక సాఫ్ట్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్సే చదువుతాడు ఆ తర్వాత 2 ఇయర్స్ ఎంటెక్లో స్పెషలైజేషన్తో పాటుగా మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్యూటర్ లేక సాఫ్ట్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదర్ దాన్ దట్ ఏమీ ఉండవు కాబట్టి ఒక ఎంటెక్ చదివినటువంటి స్టూడెంట్స్ 5.5 ఇయర్స్ లేక 6 ఇయర్స్ ఈ సబ్జెక్ట్స్తో ఉంటాడు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వాదన దాంట్లో వాస్తవం అనేది లేకపోలేదు అది వాస్తవమే మనం కాదనలేం సో కాబట్టి ఈ విధంగా ఈ ఎంసీఏ ఎంటెక్ అలాగే ఎంసీఏ బీటెక్ చేసిన వాళ్ళకి ఓకే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి యాజ్ ఎ ఫ్రెషర్గా ఎంసీఏ చేసిన స్టూడెంట్ బీటెక్ చేసిన స్టూడెంట్ వెళ్ళినప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ అది ఎంఎన్సీ కంపెనీ అయినా లోకల్ కంపెనీ అయినా సో ఏ కంపెనీ అయినా బీటెక్ చేసినటువంటి విద్యార్థులకు బీటెక్ చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ప్రాముఖ్యత అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ ఒక విషయం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి నేను ఫ్రెషర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళ క్రైటీరియా మొత్తం వేరుగా ఉంటుంది అది ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు సో కాబట్టి ఆ విధంగా కంపేర్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్రాముఖ్యత అనేవి ఇస్తున్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకే వస్తున్నాయి 2వ పాయింట్ ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే ఈ ఎంసీఏ చేసిన వాళ్ళు
ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఎంసీఏ చేసిన ఒటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చూసినట్లయితే అప్పుడు ఎంసీఏ చేసిన విద్యార్థులకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. దానికి గల రీజన్స్ ఏంటంటే దానికి ఇంజనీరింగ్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ మార్కెట్లో తక్కువగా దొరకటం. అవైలబిలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ లెసర్ దాన్ ఎట్ ప్రజెంట్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ ద కంపెనీస్ హైర్డ్ ఎంసీఏ స్టూడెంట్స్ ఆల్సో. సో కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఏంటి మన రెండు రాష్ట్రాల్లో చూసినట్లయితే 758 కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు, బీటెక్ కాలేజీలు. సో ఈ బీటెక్ నుంచి లక్షల మంది బీటెక్ పాస్ అయ్యి వస్తున్నారు. దాంతోపాటుగా ఎంటెక్ కాలేజీలు కూడా వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి. అంటే ఈ ఇంజనీరింగ్ చేసినటువంటి బీటెక్ కానీ ఎంటెక్ కానీ స్టూడెంట్స్ సంవత్సరానికి లక్షల మంది బయటకు వస్తున్నారు. సో ఎంసీఏ చేసినటువంటి వాళ్ళ ఎంసీఏ చేసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు, వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఈ విధంగా కాంపిటీషన్ ఉండటం వల్ల సో రెజ్యూమేలో మనం బీటెక్ ఎంటెక్ అని రాస్తాం కాబట్టి సో యాజ్ ఏ ఫ్రెషర్గా కంపెనీస్ బీటెక్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. రెండోది ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చదివినటువంటి అట్మాస్ఫియర్ లేక ఎన్విరాన్మెంట్, ఈ పీజీ ఎంసీఏ కాలేజ్ యొక్క ఎన్విరాన్మెంట్ బీటెక్ లేక ఎంటెక్ కాలేజీ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి ల్యాబ్ ఫెసిలిటీస్ బాగుంటాయి, టీచింగ్ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి, ఆ తర్వాత అన్ని సౌకర్యాలు అనేవి ఉంటాయి. అంటే ఆ అట్మాస్ఫియర్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఎంసీఏ చదివినటువంటి విద్యార్థికి ఆ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ ఆ అట్మాస్ఫియర్ టీచింగ్ ఫెసిలిటీస్ కానీ తక్కువగా ఉంటాయి. ఇది ఒక రీజన్. సో యాక్చువల్గా ఓకే, ఇక సాఫ్ట్వేర్ నుంచి పక్కనకు వచ్చినట్లయితే ఇక ఎక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి ఎంసీఏ చేసిన వాళ్ళకి అంటే టీచింగ్ ఇండస్ట్రీ. ఈ టీచింగ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు అంటే మళ్ళీ మనం ఒక 7-8 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు ఎంసీఏ చేసిన వాళ్ళకి బీటెక్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీగా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఎంసీఏ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఎందుకు? ఎందుకంటే ఏఐసిటిఈ యొక్క నామ్స్ కండిషన్ ఏంటంటే బీటెక్ చెప్పటానికి, బీటెక్ ఫ్యాకల్టీగా ఉండటానికి ఎంటెక్ కనీసం 56% ఆఫ్ మార్క్స్ పాస్ అయి ఉండాలి లేక ఫస్ట్ క్లాస్గా పాస్ అయి ఉండాలి. అంటే బీటెక్ని టీచ్ చేయాలి, ఫ్యాకల్టీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎంటెక్ చేసి ఉండాలి. అలా కాకుండా ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులు బీటెక్ స్టూడెంట్స్కి టీచ్ అనేది అండ్ యాజ్ ఏ ఫ్యాకల్టీగా పనిచేయటానికి అర్హత లేదు. ఇది ఏఐసిటిఈ నామ్స్. సో అంటే అది వరకు ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఈ బీటెక్ కాలేజీలు ఎక్కువగా ఉండటం, ఎంసీఏ ఎంటెక్ చేసినటువంటి విద్యార్థులు తక్కువగా దొరకటంతో ఈ ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులకు కూడా టీచింగ్ ఫ్యాకల్టీగా అవకాశాలు ఇచ్చేవి. రెండోది ఇక రైట్, ఇప్పుడు ప్రస్తుతం ఎంటెక్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది దొరుకుతున్నారు కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం ఎంటెక్ చేసిన వాళ్ళకే ఎంటెక్ చేసిన వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నాయి ఇంజనీరింగ్ చెప్పడానికి. సో లేకపోతే ఎంటెక్ లేకపోతే పీహెచ్డీ అంతేగాని ఎంసీఏ కానీ ఎంసీఏ వైపు కన్నెత్తి చూడట్ల. ఇక ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎంసీఏ చెప్పటానికి ఎవరు కావాలి? ఎంసీఏ చెప్పటానికి ఎంసీఏ చేసిన వాళ్ళు అభ్యర్థులు కావాలి, లేకపోతే ఎంసీఏ ఫస్ట్ క్లాస్తో పాస్ అయి ఉండాలి, లేకపోతే పీహెచ్డీ చేసి ఉండాలి. మన రాష్ట్రంలో ప్రస్తుతం చాలా ఎంసీఏ కాలేజెస్ అనేవి మూతబడ్డాయి లేక ఎంసీఏ కాలేజెస్ వేరే కాలేజెస్గా మార్చేయడం జరిగింది. ఇది కారణం ఏంటి? ఎంసీఏ చదవడానికి ఎక్కువ మంది ఇష్టం చూపకపోవటమే, ఇది ముఖ్యమైనటువంటి రీజన్. సో కాలక్రమేణా మన రెండు రాష్ట్రాల్లో ఎంసీఏ డిమాండ్ వాటి పట్ల ప్రజలకు లేక విద్యార్థులకు ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి రాకపోవటం. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇటు సాఫ్ట్వేర్లో రాక ఇటు టీచింగ్ ఇండస్ట్రీలో రాక ఇంకా ఏం చేస్తారు? ఇంకా ఏంటంటే ఈ ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళు కనుక 55% ఆఫ్ మార్క్స్ పాస్ అయి ఉంటే ఏఐసిటిఈ ఏం చెప్తుంది? బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ వీళ్ళు ఫ్యాకల్టీగా పనిచేయవచ్చు. అంటే ఇక మన రాష్ట్రాల్లో చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ బీఎస్సీ కంప్యూటర్ చేసినటువంటి కాలేజీలు
వాటిలో కావలసినటువంటి ఫ్యాకల్టీ పొజిషన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. కానీ దొరుకుతున్నటువంటి ఎంసీఏ క్యాండిడేట్స్ చేసినటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు, సో ఉద్యోగాలు అయితే వందల్లో ఉన్నాయి. సో కాబట్టి ఇక డిగ్రీ కాలేజీలో అంటే బీఎస్సీ కంప్యూటర్స్ చెప్పు, బీకామ్ కంప్యూటర్ చెప్పిన ఆ కాలేజీలు వేతనాలు అనేవి ఎలాగుంటాయి? మహా అయితే ఎంత మంచి కాలేజీ అయినా మీకు 25,000 రూపాయల కన్నా ఎక్కువగా ఇవ్వదు. 25,000 రూపాయలు శాలరీ ఇచ్చిందంటే మీరు ద బెస్ట్ కాలేజీ, ఎంసీఏ కాలేజీ అని చెప్పవచ్చు. పరిస్థితి ఇలాగుంది, ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. జాబ్ మార్కెట్ ఎంసీఏ చేసిన వాళ్ళకి అనుకూలంగా లేదు. ఈ అనుకూలంగా లేకపోవటం వలన సో ఇప్పుడు మనం ఎంసీఏ చెయ్యాలా వద్దా అనే ఈ డైలమాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎంసీఏ ఇప్పుడు చేయబోతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎంసీఏ చేస్తున్న వాళ్ళ గురించి నేను ఒక మాట మాట్లాడతాను, అదేంటంటే ఎంసీఏ చేస్తున్న వాళ్ళు మీరు అధైర్యపడొద్దు. సో మీరు సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళిపోండి, సబ్జెక్ట్ని బాగా నేర్చుకోండి. సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. సో కానీ ఫ్రెషర్గా యాదు ఒక అవకాశం ఉంది కాబట్టి, మీకు ఇంకా ఎంటర్ కాలేదు, ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి దాని మంచి చెడు అని తెలుసుకోవటం మీ నైతిక బాధ్యత. సో ఏది మంచి ఏది చెడు తెలుసుకొని ముందుకు వెళితే చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎంసీఏ. ఇక ఈ ఎంసీఏ చేయటం వల్ల మీకు వచ్చేటటువంటి అవకాశాలు టీచింగ్ ఫీల్డ్లో ఓన్లీ ఏఐసిటిఈ నామ్స్ ప్రకారం బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్కి మాత్రమే మీరు అర్హులు. ఇక ఈ టీచింగ్ ఆ సాఫ్ట్వేర్ కాకుండా ఏ ఇతర జాబ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న జాబ్స్, దాన్ని నేను కన్సిడర్ చేయలేదు. అలాంటి జాబ్స్ ఒక 20,000-25,000 ఉద్యోగం అయితే పొందవచ్చు, దాన్ని కన్సిడర్ చేసి నేను చెప్పలేదు. ఈ టీచింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లోనే ఎక్కువ ఉద్యోగాలు అనేవి జనరేట్ కాబోతున్నాయి కాబట్టి వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్పాను. మన మాట ఏంటంటే ఇంజనీరింగ్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యొక్క సప్లై పెరిగిపోవడంతో, ఎక్కువ మంది పాస్ అయి బయటకు రావడంతో ఎంసీఏ చేసినటువంటి వాళ్ళకి వాల్యూ అనేది తగ్గింది. ఫ్రెండ్స్, ఇది ఎంసీఏ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను ఏమైనా మర్చిపోయి ఉన్నట్లయితే సో మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీ కామెంట్కి వీడియో రూపంలో ఆన్సర్ చెప్తాను. ప్రతి సండే ఆస్క్ యువర్ డౌట్ అని ఒక వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఆ వీడియోలో మీరు అడిగినటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా మీ పేరు, మీరు ఎక్కడ నుంచి ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నారు అని చెప్పినట్లయితే అది మెన్షన్ చేస్తూ మీ డౌట్ చదువుతూ దానికి ఆన్సర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చెప్తే అలాంటి వీడియోస్ మేము మీ ముందుకు తీసుకొస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్.